హాయ్ ఫ్రెండ్స్ మా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీ అండ్ త్వరగా అయిపోతుంది హెల్దీ టేస్టీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల ఓట్స్ తీసుకొని దానికి రెండు కప్ రెండు క్యాప్సికము ఒక క్యారెట్ ఒక ఆనియన్ మూడింటిని కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత గ్రీన్ పీసెస్ ఒక కప్పు ఉడికించుకొని వేసుకోవాలి తర్వాత రెండు పొటాటోస్ ఆలుని ఉడికించి స్మాష్ చేసి వేసుకోవాలి తర్వాత రెండు కప్పుల పనీర్ పన్నీర్ని కూడా గ్రేట్ చేసుకొని చక్కగా తురుపు తురుముకొని వేసుకోవాలి ఇప్పుడు కారం పొడి ఉప్పు ధనియాల పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి చాట్ మసాలా గరం మసాలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మన టేస్ట్కి తగినట్టుగా కలుపుకోవాలి కొత్తిమీర పుదీనా కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు తర్వాత ఇలా బాగా మిక్స్ చేస్తే ఓట్స్ ఉడికించిన ఆలు వల్ల వెజిటేబుల్స్ కూరగాయ ముక్కల వల్ల నాని ఇలా ముద్దలా తయారవుతుంది దీన్ని ఒక టూ మినిట్స్ నానబెట్టి మళ్ళీ ఒకసారి కలిపి ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి చేతికి ఆయిల్ రాసుకొని ఆ ఉండలని కట్లెట్స్ లాగా ఒత్తుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఆయిల్ రాసుకొని ఆ ఓట్స్ పనీర్ మిక్స్ అంతా కూడా ఉండలుగా చేసుకొని కట్లెట్స్ని ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి అది వేడైన తర్వాత కాస్త నూనె వేసి దాంట్లో ఈ కట్లెట్స్ని ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత ఒక వన్ మినిట్ వరకు వాటిని కదపకుండా ఉంటా ఉంచాలి తర్వాత నెక్స్ట్ వాటిని స్లోగా ఇలా గరిటతో టర్న్ చేసుకొని రెండు వైపులా షాలో ఫ్రై చేసుకోవాలి ఇది డీప్ ఫ్రై కాదు సో ఆయిల్ తక్కువగా పడుతుంది అండ్ షాలో ఫ్రై కాబట్టి బాగా ఉడుకుతాయి అండ్ స్లోగా సిమ్ పెట్టి ఉడికించుకోవాలి రెండు వైపులా ఉడికితే ఆ వెజిటేబుల్స్ అంతా కూడా ఉడికి ఓట్స్ కూడా ఉడికి క్రిస్పీ కట్లెట్స్ తయారవుతాయి చూడండి వేడి వేడిగా క్రిస్పీ ఓట్స్ పనీర్ వెజిటేబుల్ కట్లెట్స్ ఎంత బాగున్నాయో క్రిస్పీగా ఉన్నాయి వేడిగా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ప్రోటీన్స్ ఉన్న పనీర్ మనకు చాలా మంచిది డైలీ తీసుకోవడం వెజిటేబుల్స్లో కూడా క్యాప్సికమ్ వైటమిన్ సి ఉంటుంది క్యారెట్లో వైటమిన్ ఏ ఉంటుంది సో ఇవన్నీ వెజిటేబుల్స్తో కట్లెట్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్